వాళ్ళు మీ ముందుకు రావాలా కానీ నాకు నాకు చేత నేనంత వరకు నాకు తెలిసిన వాళ్ళు మరి డబ్బు లేకపోయినా ఏదో ఒకలాగా చేసి మీకు ఆ విజ్ఞానంతో ఎలా డబ్బు సంపాదించుకోవాలో నేర్పిస్తాం. మీ ఇష్టంలో హెల్త్ గురించి మాట్లాడుతుందా మన అశ్వినావు గారిని ఉండాలంటే ఒకటే ఒక మార్గం మెడిటేషన్ ధ్యానం చేస్తే మీకు 50 ఏళ్ళ తర్వాత కూడా మీకు ఇదే మనసులో ఉంటారు. సో 2 నిమిషాలు మెడిటేషన్ స్టార్ట్ చేసి అయిన తర్వాత 2 హెల్త్ గురించి ఏంటో 2 పాయింట్స్ చెప్పేసి వచ్చారు. ఓకేనా? ఫస్ట్ ధ్యానం చేయండి, నా పాయింట్ అది. ధ్యానం చేస్తే ఆరోగ్యం పడుతుంది. ధ్యానం ఎందుకు చేయాలో చెప్తాను. ముందు ఆ పాయింట్ చెప్పేది ఎందుకు చేయాలో కొద్దిగా వాటర్ దాటితే అయిపోతుంది. 2000 సంవత్సరాల ముందు మానవ జన్మ ఎలాగ వచ్చిందండి, వింటున్నారా? దేవతలంతా వాళ్ళకి కావు లేదు కదా, నిత్యవనులు డైలీ అమృతం తాగుతూ హ్యాపీగా ఉన్నారు. మీకు డైలీ పర్వాలను పెట్టి ఎలా ఉంటుంది? అలాగే వాళ్ళు అలాగా బోర్ కొట్టేసి లైఫ్ ఏంటి లైఫ్ బోర్ కొట్టిందని చెప్పేసి రే మనం ఇలా ఉన్నాం కాబట్టి మనకు పని క్రియేట్ చేద్దామని చెప్పేసి మానవ సృష్టి స్టార్ట్ అయింది. దేవుడు అందుకు వెళ్ళేసి ఒక మానవ సృష్టి చేసి భూమి మీద పంపించారు. పంపించే ముందుగా మానవుని సృష్టించేసి మనం ఒక్కొక్కరిని ఒక్కొక్క పోర్టిఫోలియో తీసుకొని వాళ్ళని కంట్రోల్ చేసుకుందాము, ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకొని అప్పుడు మనం పని కల్పించుకుందాం అని చెప్పేసి దేవతలు మానవ సృష్టి స్టార్ట్ అయింది. అప్పుడు మనిషిని పంపించే ముందుగా వాళ్ళు అన్న అందరు దేవుడే మనకి హ్యాపీగా ఉన్నాం కదా, ఇదే హ్యాపీనెస్ మానవుడు ఇవ్వాలి. కానీ అది ఎలాగ ఇవ్వాలంటే అంత ఈజీగా ఇవ్వకూడదు వాడికి, ఆ శక్తి ఆ పవర్ ఈజీ కొడుతు. అందువల్ల ఆ శక్తిని ఎక్కడో చోటు పెడదాము, దాన్ని ఎవడైతే కనుక్కుంటాడో వాడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడని డిసైడ్ చేసి సరే అంత బొమ్మ మనిషి రెడీ అయిన తర్వాత బొమ్మను పంపించే ముందు సరే ఆ పవర్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ దాచిపెట్టాలి అని అంటే ఒకరు అంటారు 7 సంవత్సరాలు అవతలు దాచిపెడదాము, అక్కడికి వెళ్ళి కనుక్కున్నాడు వాడు విజేత అవుతాడు, ఆ శక్తి కనుక్కున్నాడు. ఏ ఒక్కో దేవుడు అంటాడు ఏ వాడు ఏదో నిర్మాణం పెడతాడు వెళతాడు తీసుకుంటాడు ఈజీ, అంత ఈజీగా వాళ్ళు ఆ శక్తి దొరకకూడదు. సరే పాతాళలోకం నాగలోకంలో పెడతాము అక్కడి నుంచి తీసుకొస్తాము, అక్కడి నుంచి తెచ్చుకుంటాడు ఎవరికి కష్టపడే దూరం పోతాడో వాడికి ఆ శక్తిని ఇస్తాము. అది కూడా రాడార్ కనపెడతాడు లోపలికి వెళ్తాడు తీసుకొస్తాడు. సో అంత ఈజీగా వాడికి ఆనందం దొరకకూడదు, ఆ శక్తి దొరకకూడదు. మరి ఎక్కడ పెట్టాలి? అడవులో పెడతామా? మన మిషన్ దగ్గర పెడతాడు పోతాడు తెచ్చుకుంటాడు. సరే అందరూ పచ్చిన పని చేస్తుంటారు, ఎవరికి ఎక్కడ పెట్టాలో తెలియదు. సో వారం అవుతుంది 11 నెల 2 నెలలు అయిన తర్వాత 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత డిసైడ్ కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అప్పుడు కొత్తగా వచ్చిన ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు చెప్తారన్నమాట, సార్ నేను చెప్తానంటే ఏ ఇంత సీనియర్ దేవుడు మాకే తెలియదు నేను చెప్తాను కూర్చో ఉంటారు. ఇంకో దేవుడు అంటే చెప్పని చెప్పలేదు అని చెప్పి అనుకున్నారు. ఆ దేవుడు ఏం చెప్తారంటే సార్ ఆ శక్తిని ఆ పవర్ని అక్కడ ఇక్కడ పెట్టేవద్దు, వాడి యొక్క మనసులోనే పెడదాము, దాన్ని ఎవడైతే కంట్రోల్ చేసుకుంటాడో దాన్ని ఎవడైతే కనిపెడతాడో వాడికి ఆ శక్తిని ఇస్తామంటారు అన్నమాట. అదే మనశ్శాంతి. చేయించిన వాడు తిన్నారు. సో అది ఎలా చేయించగలమంటే ఈ ధ్యానం ద్వారా చేయించగలం. ధ్యానం అంటే ఏం లేదు, మీకు ఏ ఆలోచనలు వస్తాయి ఆలోచన కట్ చేసి ఇక్కడ ఎక్కడ ఖాళీ చేస్తామో కాస్మిక్ ఎనర్జీ ఉంది, ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ మన బాడీకి చేరుతుంది. 30 ఏళ్ళు దాటితే మనకి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, వీపీ షుగర్ వస్తాయన్నమాట. ఇప్పుడు రోగ నిరోధక శక్తి అయినప్పుడు మన రోగాలు వస్తాయి కాబట్టి ఈ కాస్మిక్ ఎనర్జీ మన బాడీకి చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన రెసిన్ మన పెరుగుతుంది. పిల్లలకైతే మెమరీ పవర్ పెరుగుతుంది. లైవ్ ఎగ్జామ్ కావాలంటే మ్యూజిక్ ద్వారా మెడిటేషన్, ఓకే అదేవిధంగా లాజిక్ మెడిటేషన్ చేస్తే మీ జీవితాలని మీరు అనుకున్నట్టు మీరు మలుచుకోవచ్చు. ఇది మెయిన్ అంటే మీ శక్తిని మీరే తెలుసుకోవచ్చు. మెయిన్ పవర్ అది. మెడిటేషన్ ఏం లేదు, ఏం చెప్పండి, ఏమి చేయకుండా ఉంటుంది మెడిటేషన్. ధ్యానం అంటే ఏం చేయకూడదు, ఆలోచనే చేయకూడదు. సైలెంట్గా కూర్చోవడం, ముక్కులో గాలి వస్తూ ఉంది పోతుంది సహజంగా, మళ్ళీ పిల్లలు కూడా జోరుగా
ఎలాగో వచ్చింది ఎలా పోతుంది, జస్ట్ అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటే ఆలోచన తగ్గిపోతే ఇక్కడ ఖాళీ శక్తి చేరుతుంది, మీరు మీ కళ్ళు పనిచేస్తారు. స్టూడెంట్స్ ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళు గంటల గంట చదవాల్సిన పని లేదు, అర్ధ గంట చదివితే చాలు చేస్తున్నారు. రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ పేపర్ వస్తుందో కూడా వాళ్ళు ధ్యానంలో చూసుకోవచ్చు. ఏదనుకుంటే అది అయితే మీరు పెద్దవాళ్ళు ఏం ఎనీబడి పిల్లలు కాదు. ఓకే, అందువల్ల 2 నిమిషాలు మాత్రమే ప్రాసెస్ చెప్తాను. ఈ ప్రాసెస్ని మీరు ఇంట్లో డైలీ చేయమని చేస్తాను, మినిమం చేయాలి. చేస్తేనే నాకు నాకు తెలుసుకోండి, మెడిటేషన్ చేసినట్టు తెలుసుకోండి. ఓకే ఓకే, 2 నిమిషాలు ఏం లేదు, స్ట్రెస్ తీసేయండి, కలకలు తీసేసి సుఖంగా కూర్చోండి. అంటే సుఖాసనంలో చేతుల చేతులు పెట్టుకొని ఆరాంగా కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి. మీరు కూడా సుఖాసనంలో కూర్చోండి. మీరు వంట చేసింది ఓకే, నేను 2 మినిట్స్ మాత్రమే, దీని తర్వాత 2-3 ఎగ్జామ్స్ చెప్పేసి వచ్చేస్తాను. ఓకే, అందరూ కంఫర్ట్గా కూర్చోండి, సుఖంగా కూర్చోండి. నేను మీకు చెప్తున్నాను, ఇంకొక 2 నిమిషాలు 1 నిమిషం చెప్పేసి తర్వాత చేస్తాను. ఇంకా మీరు ఊహించుకోవాలి చేస్తున్నట్టు, ఇలా పెట్టుకొని ఇలా వెయిట్ చేసి ఇలా పెడితే ఈ హ్యాండ్ ఇక్కడ వేయకపోవాలి. సెకండ్ స్క్రీన్ ఇలా పెడితే సా సా వస్తుంది. ఫస్ట్ స్క్రీన్ పా, ఇక్కడ నొక్కితే రీ, ఇక్కడ నొక్కితే గా, ఇక్కడ నొక్కితే మా, సా రీ గా మా. మూడు వేలతో 7 లక్షల పాటలు అంతే కష్టమా? పద నీస పద నీస పద నీస, ఇది హ్యాబిట్ ఎలా అవుతుందండి? కొద్దిగా దేకపోయి ఏ సాంగం చేయొచ్చు, 7 అక్షరాలు నేర్చుకుంటే. సో 7 అక్షరాలు నేర్చుకోండి అని చెప్పడానికి 7 రోజులు పట్టచ్చా? సో ఇది అవకాశం పెట్టేసి కృష్ణ గారి దగ్గర నేర్చుకోండి. రజనీకాంత్ మీ ఊరు రావాలంటే మీరు గిటారిస్ట్ అయిపోయి గిటార్ అయితేనే తీసుకొస్తారు రజనీకాంత్. మీ ఊళ్ళో సగం మంది దగ్గర గిటార్ పెట్టుకోవచ్చు. ఓకే, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, ఫస్ట్ ఇదే ఇప్పుడు కంప్లీట్ గా చేతులు పెట్టుకోండి. ఎదురుగా చూడండి సీలింగ్ ని, ఇలా చూడండి ఎదురుగా, ఇలా కళ్ళు కళ్ళు చూడండి, మామూలుగా ఉండండి, కనుగుడ్లు పైన ఉండాలి, ఇలా సీలింగ్ ఉండాలి, సీలింగ్ చూస్తూ ఉండాలి. చూస్తూ చూస్తూ స్లోలీ క్లోజ్ అవర్ ఐస్, నిదానం కళ్ళు మూసుకోండి. ప్రాసెస్ అది, చూస్తూ చూస్తూ నిదానంగా కళ్ళు మూసుకోండి, నిదానం కళ్ళు మూసుకోండి, నిదానం కళ్ళు మూసుకోండి, నిదానం కళ్ళు మూసుకోండి. రిలాక్స్, అందరు కళ్ళు మూసుకోవాలి, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఎవరు కళ్ళు తెరవరాదు, 2 నిమిషాలు మాత్రమే, వీఆర్ ధ్యాన ముద్రలో ఉన్నాం మనం, చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు మార్నింగ్ నుంచి పడ్డ కష్టం టెన్షన్ అంతా రిలీఫ్ అయిపోయి మీరు చాలా హ్యాపీగా రెడీ అవుతున్నారు. శ్వాస ముక్కులోంచి గాలి ఎలాగొస్తుంది ఎలాగ పోతుంది అది మాత్రం అబ్జర్వ్ చేస్తున్నారు. రిలాక్స్ రిలాక్స్, సహజ శ్వాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి. శ్వాస మాత్రం అప్లై చేస్తారు, సహజ శ్వాస. న్యాచురల్గా వచ్చే బ్రీతింగ్ మాత్రం అప్లై చేయండి. ఎలాగ వస్తుంది ఎలా వస్తుంది, అదే ఆలోచనలు వస్తే ఆలోచన కట్ చేసి మళ్ళీ శ్వాసను అప్లై చేయండి. చాలా హ్యాపీగా ఉన్నారు, హోల్ బాడీ రిలాక్స్ అవుతుంది, హోల్ బాడీ రిలాక్స్ అవుతుంది, హోల్ బాడీ రిలాక్స్ అవుతుంది. ఈరోజు నుంచి మీరు సంగీత ధ్యాన ప్రపంచం కలిపెడుతున్నారు,
ఈజీగా అన్ని ఐటమ్స్ అన్నిటిని నేర్చుకుంటున్నారు. సంగీతం కూడా నేర్చుకున్నారు, గిటార్ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు నేను కొట్టబోయే సాంగ్ని రేపు రజనీకాంత్ పక్కనే మీరే ఫేస్ చేస్తున్నారు స్టేజ్ మీద. చాలా ఈజీగా నేర్చుకొని మీ మీ ఫేవరెట్ హీరో సాంగ్స్ కూడా చూస్తున్నారు, అందరికీ మీరు నేర్చుకున్నారు. చాలా ఈజీగా నేర్చుకున్నారు, అందరు ముందుకున్నారు. మీరే వాళ్ళు టీ వాళ్ళు దేశం వస్తువుల్ని అందరు ప్రదర్శించారు. మిమ్మల్ని అందరూ మెచ్చుకొని మీకు గిఫ్ట్ ఇస్తారు, సన్మానాలు చేస్తున్నారు స్టేజ్ మీద. ఫీల్ అవ్వండి, రజనీకాంత్ చేసిన సన్మానం తీసుకుని ఎలా ఉంటుంది. మీరు నేర్చుకొని మీ పది మంది నేర్చారు సామాజిక వ్యక్తిగా మీరు గుర్తించారు. మీకు గవర్నమెంట్ అయింది అవార్డు కూడా వస్తుంది. 50 seconds కూడా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీ. లాస్ట్ 30 seconds నేను ఇంకా చూపుతున్నాను. సంగీత ఇంటికి ప్రయాణం చేస్తే ఆ ఎఫిషియన్సీ ఇంకా పెరుగుతుంది. ఎవరు దయచేసి కడతెర రాదు, ఆఖరి 30 seconds మాత్రమే. ఏయ్ ఎప్పుడంటే చెప్తున్నాం కాబట్టి ఇంకోసారి చెప్పేసి అసలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఒక విషయం చెప్తున్నాం. ఒక సేత్ మాసేడ్ అని చెప్పండి, సేత్ అంటే ఒక శాస్త్రవేత్త. మీరు జీవితం సహజంగా హ్యాపీగా ఉండాలంటే జీవితాన్ని ఎలా తీసుకోవాలి తెలుసా, ఒక ఆటలాగా తీసుకోవాలంట. ఆట అంటే ఏంటమ్మా, ఏమంటే ఏమిటి ఆట అని చెప్పండి. ఏమేమి కర్తలు చెప్పండి, ఉత్సాహం కర్త, ఉత్సాహం కోసం ఎందుకు